అత ఉత్తరం పఠతి, దానికి ఉత్తరం చెప్తున్నాడు. ఉత్తరం అంటే జవాబు. ఉపలబ్ధి వద నియమః 2:37. తెలుసుకోవడం వలే నియమం లేదు. తెలుసుకోవడం అనే దానికి ఎలా నియమం లేదు, అది దీనికి నియమం లేదు అనేది ఇక్కడ సూత్రం. 37 అంటే ఇక్కడ తెలుసుకోవడం లాగా, అంటే హితము అహితము అని తెలుసుకుంటారు కదా, మంచి చెడు రెండు తెలుసుకుంటారు కదా. ఆ తెలుసుకోవడం నియమం ఉంటుందా? తెలుసుకోవచ్చు. చెడుని తెలుసుకోకపోతే ఇది చెడు అని తెలిసి వదలపెట్టడం ఎలా అవుతుంది కదా. ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటే చెడుని వదిలితే మంచిది తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడంలో ఎలా నియమం లేదో మంచి చెడుని, ఆ రకంగా చేసుకోవడంలో కూడా నియమం లేదు. ఇక్కడ యథాయం ఆత్మా ఉపలబ్ధిం ప్రతి స్వతంత్రోపి అనియమేన ఇష్టం అనిష్టం చ ఉపలభతి ఏవం అనియమేన ఇష్టం అయిష్టం అనిష్టం చ సంపాదయిష్యతి. ఈ ఆత్మ, ఈ జీవుడు ఏదైనా ఒక దాన్ని తెలుసుకోవడం గురించి స్వతంత్రుడు, అంతే కదా. దేనైనా తెలుసుకోవాలంటే వాడు స్వతంత్రుడు. అలా స్వతంత్రుడై ఉన్నా కూడా నియమం లేకుండా ఇష్టమైన దాన్ని తెలుసుకుంటాడు, అనిష్టమైన దాన్ని కూడా తెలుసుకుంటాడు. అలా ఏ విధంగా తెలుసుకుంటూ ఉంటాడో ఆ రకంగా నియమం లేకుండా ఇష్టమైన దాన్ని అనిష్టమైన దాన్ని రెండింటిని సంపాదిస్తాడు. తెలుసుకుంటాడు ఎలాగో అలాగే సంపాదిస్తాడు. ఎందువల్లంటే ఉపలబ్ధవాపి అస్వాతంత్ర్యం, జీవుడికి తెలుసుకోవడం యందు స్వాతంత్రం లేదు. ఉపలబ్ధి యందు అంటే తెలుసుకోవడం యందు స్వాతంత్ర్యం లేదు అని అన్నారు కదా. ఆ స్వాతంత్రం లేదు. ఉపలబ్ధి హేతు ఉపదాన ఉపలంభాతీతి చేత్, మళ్ళీ అడుగుతున్నాడు అన్నమాట. జీవుడికి తెలుసుకోవడం యందు స్వాతంత్రం లేదు, ఎందుకంటే ఉపలబ్ధికి హేతువైన అంటే తెలుసుకోవడానికి హేతువైన వాటిని అతడే సేకరిస్తున్నట్లు కనబడుతున్నాడు. తెలుసుకోవడానికి హేతు కారణం వాడు, అతనే రెండింటినీ సేకరిస్తున్నాడు కదా. ఇష్టమైన దాన్ని అనిష్టమైన రెండింటిని వాడే సేకరిస్తున్నాడు. ఈ రకంగా కనిపిస్తున్నాడు దానికి కారణం. అందువల్ల వాడికి ఈ తెలుసుకోవడం ఎందుకు కూడా స్వాతంత్రం లేదు అని అంటే ఎలా ఉంటుంది అంటున్నాడు. తెలుసుకోవడం ఎందుకు కూడా స్వాతంత్రం లేదు. తెలుసుకున్నవాడు ఎలా తెలుసుకుంటున్నాడు అలాగే చేసుకుంటున్నా అంటున్నావు కదా, అసలు తెలుసుకోవడానికి కూడా స్వాతంత్రం లేదంటే ఎలా ఉంటుంది అని. అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే కేవలం మనిషి ఉంటే సరిపోదు. ఒక విషయం తెలుసుకోవాలంటే తెలుసుకోవడం కావలసిన సాధనలు కూడా సేకరించాలి. మనిషి ఉంటే సరిపోతుందా? తెలుసుకోవడం కావాల్సిన సాధనలు కావాలి. అందుచేత ఈ తెలుసుకోవడం అనే ఉపలబ్ధి విషయంలో జీవుడికి స్వాతంత్రం లేదు అని ప్రశ్నకి అభిప్రాయం. ఆ ఉపలబ్ధి విషయంలో జీవుడికి స్వాతంత్రం లేదు, ఆ తెలుసుకోవడం విషయంలో అని ప్రశ్న అడిగాడు వాడు. దానికి చెప్తున్నాడు నా అది సరికాదు, ఎందుకంటే విషయ ప్రకల్పన మాత్ర ప్రయోజనత్వాత్ ఉపలబ్ధి హేతునా, తెలుసుకోవడానికి కారణంతో కూడుకున్న ప్రయోజనం అంటే ఉపలబ్ధి హేతువుల ప్రయోజనం, తెలుసుకోవడానికి హేతువుల ప్రయోజనం తెలుసుకోదగిన వస్తువు ఏర్పాటు చేయడం వరకే ఉంటుంది కదా. ఆ తెలుసుకోదగిన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు దాన్ని అక్కడ ఏర్పాటు చేయడం అంటే పెట్టడం వరకే ఉంటుంది, పెట్టడం వరకే ఉంటుంది. అంటే తెలుసుకోవడానికి ఆ చేసే ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? తెలుసుకోవడానికి చేసే ప్రయోజనం, ఆ కారణమైన ప్రయోజనం తెలుసుకోవాలి అనే కారణం చేత కలిగే ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? తెలుసుకోదగిన వస్తువు అక్కడ ఏర్పాటు చేయడం వరకే ఉంటుంది. వస్తువు ఏర్పాటు అయితే తెలిసిపోతుంది కదా, వస్తువు అక్కడ ఏర్పాటు అయిపోయింది తెలిసిపోతుంది కదా. ఆ తెలుసుకోవాలని కోరిక కలిగినప్పుడు ఆ ప్రయోజనం అక్కడికే ఆగిపోతుంది. ఉపలబ్ధితూ అనన్యాపేక్షత్వం ఆత్మనశ్చైతన్య యోగాత్, ఈ తెలుసుకునే విషయంలో అయితే ఆత్మ ఈ జీవుడు చైతన్యం కలదు కాబట్టి దానికి మరొక అపేక్ష లేదు. ఆత్మకి చైతన్యం ఉంది కాబట్టి తెలుసుకునే విషయంలో వేరే అపేక్ష లేదు, స్వతంత్రత ఉంది, వేరే అపేక్ష లేదు. అపిచ్చా ఇంకొక విషయం చెప్తా, ఓ మాట చెప్పారు బాగుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ విషయజ్ఞానం విషయంలో జీవుడికి స్వాతంత్రం ఉంది అని అభిప్రాయం. విషయజ్ఞానంలో విషయజ్ఞానం
విషయ జ్ఞానం ఆ విషయంలో జీవుడికి స్వాతంత్రం ఉంది, వాడు చేతుడు కాబట్టి అని అభిప్రాయం చెప్పాడు. అర్పించా మరొక విషయం చెప్తా ఏమంటే, అర్ధక్రియామపి నాత్యంతం ఆత్మన స్వాతంత్రమస్తి. ఇది మంచి విషయం చెప్తున్నాడు. అర్ధక్రియామపి నాత్యంతం ఆత్మన స్వాతంత్రమస్తి అన్నాడు. ఇంకొక విషయం చెప్తాను, ఆత్మకి ఏ పని చేయడంలో కూడా స్వాతంత్రం లేదు. మరో రకంగా చెప్తున్నాడు, స్వాతంత్రం లేదు. ఎందుకు అంటే దేశ కాల నిమిత్త విశేష అపేక్షత్వ. ఇంకోటి చెప్పాడు, స్వాతంత్రం లేదు వాడికి, జీవుడికి దేశము కాలము నిమిత్తమైన వాటి విషయాల యొక్క అపేక్ష ఉంటుంది కదా, ఉంటుంది కదా. నచ సహాయ అపేక్షస్య కర్తుం కర్తృత్వం నివర్తతే. అలాంటి దేశము కాలము నిమిత్తము మొదలైన విశేషాల అపేక్ష ఉండాలి కదా, ఉంటుంది కదా. ఆ సహాయాన్ని అపేక్షించినంత మాత్రాన కర్త యొక్క కర్తృత్వం పోదు అంటున్నాడు. స్వాతంత్రం లేకపోవచ్చు కానీ ఆ సహాయాన్ని అపేక్షించినంత మాత్రాన కర్త యొక్క కర్తృత్వం పోదు. అంటే ఒకనొక క్రియ వల్ల ఫలం రావాలి, ఒక పని చేస్తే దానివల్ల ఫలం వస్తుంది అంది కదా, ఒక పని చేస్తే దానివల్ల ఫలం వస్తుంది, అక్కడ ఫలం వస్తుంది అంటే దానికి కావలసిన సాధనాలన్నీ కావాలి. ఫలం పొందాలంటే సాధనాలు కావాలి. కర్త కూడా ఈ దృష్టిలో సాధనమే అయ్యున్నాడు కదా. ఒక పని చేయాలంటే ఫలం రావాలి, ఫలం రావాలంటే కర్త కూడా అక్కడ సాధనమై ఉన్నాడు. అలా సాధనమై ఉన్నా అతను క్రియకి ఉత్పత్తి చేయడానికి స్వతంత్రుడు. వాడు సాధనలో వాడు స్వతంత్రుడు అంతే కదా. కులాలుడు స్వతంత్రుడు, వాడు ఒక సాధనమై ఉన్నాడు కొండ పుట్టించడానికి కదా. అలాగే ఇక్కడ క్రియచి పుట్టించడానికి వాడు స్వతంత్రుడై ఉన్నాడు. ఇతర సాధనలు అతని స్వాధీనంలో ఉంటాయి కదా. కులాడు కేరకంగా మట్టి మశానం అన్నీ స్వాధీనంలో ఉంటాయో, వీడికి అన్ని సాధనలు ఉంటాయి. ఇలా ఈ ప్రపంచం ప్రతినియతమైన దేశము కాలము నిమిత్తము అని ఉపయోగించి ఆయా కర్మలు చేసే కర్తలు కదా. దేశము కాలము సంకీర్త్య అంటాం కదా, అప్పుడు సంకీర్త సంకలం చెప్తాం కదా, పలమాసం పలానదు పుణ్యకాలం పలాన ఇదని. దేశము కాలము వాటిని వాటి ఫలాలు అనుభవించే భక్తులు అనేక మంది ఉంటారు ఆ దేశకాలాల నిమిత్తం చేత. ఈ ప్రపంచంలో దేశకాల నిమిత్తం చేత ఆయా కర్మలు ఆయా ఫలాలు వస్తాయని కర్తలకి ఎంతంత తెలిసి ఉంటుందో, తెలుస్తుంది కదా. దేశకాల నిమిత్తం చేత ఆ పని చేస్తే ఆ పని వల్ల ఏ ఫలం వస్తుందో ఆ కర్తకి తెలుస్తుంది, తెలుసుకుంటారు. అది తెలుసుకుంటుందో అంతంత అధికంగా వారికి ఫలాలు లభిస్తూ ఉంటాయి కదా. ఆ తెలుసుకోవడం చేత వారికి అధికమైన ఫలాలు వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి ఇలా ఆయా క్రియలు ఆ కర్మలు చేయడానికి మానవుడికి రాగద్వేషాలు ఉంటాయి. అదే కదా కారణాలు, ఇష్టప్రాప్తి అనిష్టప్రాప్తి జ్ఞానం వాటి ఇష్టప్రాప్తి ఉంటుంది, అనిష్ట నివృత్తి ఉంటుంది. ఎక్కువ జ్ఞానం కలవాళ్ళు ఉంటారు, తక్కువ జ్ఞానం కలవాళ్ళు ఉంటారు. అలాగా స్వతంత్రమైనంత త్వరగా ఇష్టఫల ప్రాప్తిని పొందుతూ చూపిస్తుంటారు కదా. వాళ్ళు స్వతంత్రం కాబట్టి త్వరగా ఫలాన్ని ఇష్టఫలాన్ని పొందడానికి చూపిస్తారు. అందువలన సహాయం అపేక్షించినంత మాత్రాన కర్తృత్వం పోదు. స్వతంత్రం అనేది దేశకాల నిమిత్తం మీద ఆధారపడి ఉండొచ్చు, స్వతంత్రం లేకపోవచ్చు, కానీ కర్తృత్వం పోతుందా? కర్తృత్వం ఆ దేశకాల నిమిత్తాన్ని పెట్టుకొని వాడు ఎక్కువ ఫలాన్ని సంపాదించేస్తాడు. అందువలన ఉదకాపి అపేక్షస్యాపి పక్తుహు పక్తృత్వం. వంటవాడు కర్రలు ఉదకం నీళ్ళు మొదలైనవన్నీ అపేక్షిస్తాడు వంటవాడు. అలా అపేక్షించినా కూడా వాడికి ఆ పాకక్రియ ఎందుకు కర్తృత్వం ఉంటుంది కదా. వాటి అపేక్షించిన వాడు స్వతంత్రం లేదంటావా? వంట చేయాలనుకుంటే కర్రలు పొయ్యి అన్నీ తెచ్చుకుంటాడు, లేకపోతే అగ్గిపెట్టి స్టవ్ గ్యాస్ అనుకుందాం. అంత మాత్రం వాడు స్వతంత్రం లేదనుకుంటావా? పాకవాడికి వంట చేసేవాడికి కర్తృత్వం ఉంటుంది కదా. అలాగే జీవుడికి ఉంటుంది. సహకారి వెయ్యి
సహకార వైచిత్ర్యా చేత్ చేష్టా నిష్టార్థ క్రియాయా అనియమేన ప్రవృత్తి ఆత్మనో నా విరుజ్యతి. అందువల్ల సహకారులై సహకార వైచిత్ర్యాన్ని బట్టి, సహకార వైచిత్రాన్ని బట్టి దేశము కాలము అవ్వచ్చు, వంటకేమో పొయ్యి కట్టెలు అవ్వచ్చు, ఏవైనా వైచిత్రాన్ని బట్టి ఆత్మ నియమం లేకుండా ఇష్టార్థమైన పనిలో మునిగిపోతుంది, అనిష్టార్థమైన పనిలోని ప్రవర్తించదు. ప్రవర్తించినా విరుద్ధం కాదు అంటాడు. అది ప్రవర్తించినా విరుద్ధం కాదు. అనిష్టం వస్తున్నా ప్రవర్తిస్తారు కదా, అరే అదొప్పం చేస్తే పాపం వస్తుంది రా చెడిపోతారని ప్రవర్తిస్తారు. ఇలా ఉపలబ్ధి సాధనాలు గ్రహించడానికి సాధనాలు సేకరించుకోవలసిన ఉన్నంత మాత్రం చేత స్వతంత్రం లేదు అని అంటే అసలు ఏ పని చేయడానికి కూడా స్వతంత్రం లేదని చెప్పాల్సి వస్తుంది. అందువల్ల కర్తృత్వం వాడికి స్వతంత్రం, కర్తృత్వం ఉంది వాడికి. ఇవి కేవలం అపేక్షించడంత మాత్రమే. వాడి కర్తృత్వం ఎక్కడ పోతుంది? జీవుడికి, జీవుడికి కర్తృత్వం ఉండనే ఉంటుంది. శక్తి విపర్యయాత్, శక్తి విపర్యయాత్ 2:38. ఇక్కడ శక్తి విపర్యయాత్ అంటే బుద్ధియే కర్త అయిపోయింది అనుకోయ్యా, ఏమవుతుంది? శక్తి వైపరీత్యం వస్తుంది అని అర్థం. శక్తి వైపరీత్యం వస్తుంది అంటే విజ్ఞానం కంట వేరొక కర్త లేడు అంటే బుద్ధికి కరణశక్తియే లేనట్లుగా కర్తృశక్తి ఉంది అని అనవలసి వస్తుంది అని అర్థం. కర్తృ కరణ శక్తులు తారుమారవుతాయని అర్థం. కరణాలంటే ఇంద్రియాలు, కర్త అంటే కర్త. కర్తకి కరణాలు ఉండాలి కదా. ఈ కర్త కరణ శక్తులు తారుమారైపోతాయి. అందువల్ల ఆత్మకి కర్తృత్వం అంగీకరించాలి. అందుకే శక్తి విపర్యాయత్ అంటే అది అర్థం. ఇతశ్చ విజ్ఞాన వ్యతిరిక్త జీవ కర్త భవితుం అర్హతి. ఈ కారణం చేత కూడా విజ్ఞానం కంట వేరుగా జీవుడు కర్తగా అవ్వాడు. అవ్వడం అనేది సరియైనది. విజ్ఞానం కంట అంటే బుద్ధి కంట వేరుగా జీవుడు కర్తగా అవ్వడం అనేది సరియైనది. ఈ కారణం చేత ఏమిటి ఆ కారణం చెప్పాలి కదా అతను చెప్తున్నాడు. యది పునః విజ్ఞాన శబ్దవాచ్య బుద్ధిరేవ కర్త్రీ స్యాత్ తత శక్తి విపర్యయ స్యాత్. విజ్ఞాన శబ్దం చేత పిలువబడే బుద్ధియే కర్త్రి. విజ్ఞాన శబ్దం చేత పిలువబడే బుద్ధియే కర్త అయితే, అప్పుడు శక్తికి తలక్రిందులైపోతుంది, తారుమారైపోతుంది. శక్తి విపర్యయాశాత్ తలక్రిందులైపోతుంది. ఎందుకంటే కరణశక్తి బుద్ధేహి ఏత్ కర్తృశక్తిశ్చాపద్యేత. బుద్ధికి కరణశక్తికి, ఇక్కడ కరణశక్తి అంటే ఇంద్రియాశక్తి కదా, కరణాలంటే ఇంద్రియాల శక్తి. అప్పుడు బుద్ధికి ఇంద్రియ శక్తి తిరిగిపోతుంది, అప్పుడు కర్తృత్వ శక్తి వస్తుంది. అంటే ప్రపంచంలో సర్వ వ్యవహారాలు శక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ శక్తి అనేక రూపాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒకప్పుడు కర్తగాను, మరొకప్పుడు కర్మగాను, ఇంకొకప్పుడు కరణంగాను, ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది కదా, అందువల్ల వైయాకరణులు ఈ కారకాలని అన్నిటికీ శక్తి అనే పదంతో వాడతారు. వైయాకరణులు ఇదే కర్తగా ఒకప్పుడు, కర్మగా ఒకప్పుడు, ఈ రకంగా పనిచేసే కారణంగా పనిచేస్తుంది కదా. అందువల్ల వైయాకరణులు ఈ కారకాలకి ఈ కర్త, కర్మ, కరణం ఈ మూడిటికి శక్తి అనే పదాన్ని వాడతారు వైయాకరణులు. అందువల్ల సాధారణంగా ఈ నామం వాడుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు బుద్ధికి కరణశక్తి ఇంద్రియ శక్తి కదా, అది ఇంద్రియం కదా. ఆ శక్తి ఏదవుతుంది? అది తొలగిపోతుంది. అప్పుడు కర్తృత్వ శక్తి వస్తుంది. ఇది శాంకిలు చెప్పినట్లు విజ్ఞాన పదం చే చెప్పబడిన బుద్ధియే కర్త అని అంటే ఈ దోషం వస్తుందని అర్థం. శాంకిలు ఏం చెప్తారు? విజ్ఞాన పదం చేత ఏదైతే చెప్పబడ్డదో ఆ బుద్ధియే కర్త అంటాడు కదా, చేతనుడు భోక్త అంటాడు. ఈ బుద్ధియే కర్త అంటే ఆ బుద్ధికి కర్తృత్వ శక్తియే కానీ కరణశక్తి ఉండదు.
కర్తృత్వ శక్తే ఉంటుంది, కరణశక్తి ఉండదు. కరణశక్తి కలగాలంటే అక్కడ చేతనుడు కలవాలి. చేతనుడితో సంయోగం అవుతే అగకపోతే బుద్ధికి కరణశక్తి రాదు కదా. అందువల్ల కర్తృత్వ శక్తి కానీ కరణశక్తి ఉండదు. అప్పుడు కర్త ఎంత నేర్పరైనా కూడా, ఆ బుద్ధి అనే కర్త ఎంత గొప్పవాడు, ఎంత నేర్పరి సూక్ష్మ బుద్ధి ఉన్నవాడైనా కూడా కణాలు లేనిదే పనిచేయలేడు, పనిచేయలేడు. కనుక కర్త అయినా మరొక కణం కల్పించుకోవాలి. వాడు కర్త అయిపోయినా ఇంకొక కణాన్ని వాడు కల్పించుకోవాలి, సామాగ్రి కావాలి. అలా కల్పిస్తే మేము చెప్పేదానికి మీ కల్పనకి నామమాత్ర భేదమే కానీ వాస్తవమైన భేదం ఉండదు. ఎందుకు ఇప్పుడు చెప్ సత్యాం చ బుద్ధేహి కర్తృ శక్తౌ తస్యా ఏవాహం ప్రత్యయ విషయత్వం అభ్యుపగంతవ్యం. బుద్ధికి కర్తశక్తి కర్తృ అంటే కర్తశక్తి ఉన్నట్లయితే, బుద్ధికి కర్తశక్తి ఉన్నట్లయితే అప్పుడు అహం అనే ప్రత్యయానికి విషయమైంది అదే అని చెప్పాల్సి వస్తుంది. బుద్ధికి కర్తశక్తి ఉందనుకో, కర్తశక్తి ఉందనుకో, కర్తృత్వం అనే ఆ శక్తి ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, అహం అనే ప్రత్యయానికి విషయం అవుతుంది అదే అని మనం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు విషయం అయిపోతుంది కదా, నేను అనే ప్రత్యయానికి విషయం అవుతుంది, అహం అనే ప్రత్యయానికి ఆ కర్తృత్వ శక్తి ఉంటే కదా, అవుతుందా, అవుతుంది కదా. ఎందువల్లంటే, ఎందువల్లంటే చెప్తున్నారు శంకరాచార్యులు, అహంకార పూర్వికాయ ఏవ ప్రవృతే ప్రవృత్తే సర్వత్ర దర్శనాత్. అది కర్తశక్తి ఉన్నట్లయితే బుద్ధికి అహం అనే ప్రత్యయానికి విషయం అయిపోతుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇది చెప్పే అంతటా కూడా మనకేం కనిపిస్తుంది, ప్రవృత్తి వ్యవహారంలో ఇలాగే కనిపిస్తుంది. అహంకారపూర్వక ఏవ నేను చేస్తున్నాను అనే కదా చేస్తాడు, నేను చేస్తున్నానని నేనుకి అహంకారానికి అది విషయం అయిపోతుంది, అదేమో కర్త అవుతుంది. కర్తది ఎవరికి విషయమైంది, నేను కదా, విషయం అయిపోతుంది. బాగుందా, విషయం అవుతుంది. ఎలాగంటే అహం గచ్చామి, అహం ఆగచ్చామి, అహం భుంజే, అహం పుచ్చామి ఇతి చ, నేను వెళుతున్నాను, నేను వస్తున్నాను, నేను తింటున్నాను, నేను పిబామి పుచ్చాం కదా, అహం పిబామి ఇతి చ, నేను తాగుతున్నాను అని అహంకారపూర్వకంగా కనబడుతుంది కదా. తాగుట తిరుట వెలుట వచ్చుట అనేది కర్తృత్వం బుద్ధికైతే అప్పుడు అహం ఏమైంది, నేను చేస్తున్నా నేను వస్తున్నా అంటాం కదా, అప్పుడు అహానికి విషయమైంది, అహానికి విషయమైంది. ఆ అహానికే అంతటా ప్రవృత్తి కనిపిస్తుంది లోకంలో, ఇలాగా కనిపిస్తుంది, కనిపిస్తుంది. తస్యాశ్చ కర్తృశక్తి యుక్త యుక్తాయాః సర్వార్థకారి కరణమన్యతు కల్పయతవ్యం. ఈ విధంగా బుద్ధియే కర్తృశక్తి ఉంది, బుద్ధికే కర్తశక్తి ఉంది అని అంటే దానికి అన్ని పనుల్లోని సహకరించే మరొక సాధనాన్ని కల్పించుకోవాలి, ఇంకో సాధనాన్ని కరణాన్ని ఇంకో కరణాన్ని కల్పించుకోవాలి. అదొకటి చెప్పాడు, ఇంకోటి ఇంకో సాధనాన్ని కల్పించుకోవాలి వాడు కదా. అది కర్తృవైపోయింది కదా, కర్తృకి కరణాలు వేరుగా ఉండాలి. కర్తే కడవైపోడు, కడవే కర్త అయిపోదు కదా, కర్త కళలు వేరుగా ఉండాలి, ఇంకోటి కల్పించుకోవాలి. సక్తోపిహి సన్ కర్త కరణం ఉపాదాయ క్రియాసు ప్రవర్తమానో దృశ్యతే. ఎంత సమర్థుడైనా కూడా, ఎంత నేర్పరైనా కూడా కర్త, ఎంత నేర్పరైనా కూడా ఆ కర్త కరణాన్ని స్వీకరించే క్రియనందు ప్రవర్తిస్తున్నట్టు లోకంలో చూస్తున్నాం కదా, లోకంలో చూస్తున్నాం కదా. కణాలు లేని దాడు పనిచేయలేడు, కర్త ఎంత గొప్పవాడైనా ఎంత తెలియనివాడైనా కదా, చూస్తున్నాం లోకల్లో.